హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉదినమ్మరుచులు. ఈరోజు మన ఛానల్లో మటన్ టొమాటో కర్రీని నా స్టైల్లో ఎంతో టేస్టీగా, సింపుల్గా, క్విక్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా ఈ మటన్ టొమాటో కర్రీని నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోకి బాగా క్లీన్ చేసుకున్న 1/2 కేజీ మటన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మటన్ నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడకడానికి 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా వాటర్ అంతా ఇంకిపోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ మటన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్ని క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ముందుగా ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. చేసిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలని చాలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మీకు టేస్ట్ నచ్చినట్లయితే 2-3 రెమ్మల కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందాక మటన్లో ఉప్పు పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పెద్దవైతే 2, మీడియం సైజ్ అయితే 3 టొమాటోస్ని చాలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి ఈ టొమాటో సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం లేదా 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేయండి, సరిపోతుంది. నేను కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇది కారం ఏమీ ఉండదండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు మూత పెట్టేసి 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించండి. ఈ విధంగా మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న మటన్ లేతగా ఉన్నట్లయితే 1 గ్లాస్ యాడ్ చేసుకోండి. లేదు కొంచెం గట్టిగా ముదురుగా ఉంటే మాత్రం 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం. మీకు పలుచగా కావాలంటే పలుచగా, చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దించేసుకోవడమేనండి. చూసారు కదా ఎమ్మీ ఎమ్మీ మటన్ టొమాటో కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉందని మీరే కామెంట్ చేస్తారు. మరి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.